టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. 390 సీరియల్ నటుడు చంద్రకాంత్ రంగారెడ్డి జిల్లా అల్కాపూర్ కాలనీలోని ఆల్మార్క్ అపార్ట్మెంట్ 502 ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకోవటంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పవిత్ర జయరాం మరణం నుంచి తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకోవడంతో టీవీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 390 సీరియల్లోనే నటిస్తున్న చందు శుక్రవారం హైదరాబాద్లోని మణికొండ అల్కాపూర్ కాలనీ అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల బెంగళూరు నుంచి వస్తుండగా మహబూబ్ నగర్ వద్ద పవిత్ర జయరాం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె కన్నుమూశారు. అదే కారులో ఉన్న చంద్రకాంత్ గాయాలతో బయటపడ్డారు. అయితే చందు ఆత్మహత్యకి సంబంధించిన షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. పవిత్ర జయరాం మరణానికి చందు ఆత్మహత్యకి లింక్ ఉందని తెలుస్తోంది. ఇద్దరూ ఒకే సీరియల్లో నటిస్తున్నారు. పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు ఆత్మహత్యకి పాల్పడ్డాడని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరో షాకింగ్ విషయం బయటకొస్తోంది. వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్స్లో ఉన్నట్టు తెలుస్తోంది. అప్పటికే వివాహమైన చందు పవిత్రతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం. చందు మరణానికి ఆ వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. పవిత్ర జయరాంతో చందు దాదాపు 6 ఏళ్లుగా కలిసి ఉన్నాడని, ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆ డిప్రెషన్ని తట్టుకోలేక చందు ఆత్మహత్యకు పాల్పడినట్టు టాక్. అయితే చందు ఆత్మహత్యకి అదే కారణమా, మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిజంగానే పవిత్ర జయరాం చందు మధ్య వివాహేతర సంబంధం ఉందా, దీని వెనక ఎవరైనా ఉన్నారా, చందు మరణానికి అదే కారణమా, వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసలు వివాహేతర సంబంధానికి సంబంధించి వార్తల్లో నిజం ఉందా అనే విషయంపై కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. చందు 2015లో శిల్పని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన భార్యతో గొడవలు అయ్యాయని, దీంతో ఆ ఇద్దరు దూరంగా ఉంటున్నట్టు టాక్. ఈ క్రమంలోనే పవిత్రకి దగ్గరయ్యారని అంటున్నారు. ఈ నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇక 390 సీరియల్తో పాటు పలు సీరియల్స్లో చందు నటించారు. ప్రస్తుతం రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్లో ఆయన నటిస్తున్నారు. వచ్చేసి పడుకున్నాడేమో సాయంత్రానికి తెలీదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు. నేను సాయంత్రం సార్ ఉన్నారని అడిగాడు. వాచ్మెన్ అడిగితే పైన ఉన్నారని చెప్పాడండి. చెప్తే వెళ్ళి కాలం పల్లి అంత కొట్టినా తీర్చలేదంట, తీర్తలేదు అనేసి కొట్టి కొట్టి కిందకు వచ్చి అన్న మేము ఎన్నిసార్లు కాలం పల్లి కొట్టినా తీర్తలేదు, ఒకసారి మీరు వచ్చి రండి కొట్ట కొడదామనేసి అంటే మా ఆయన కూడా వెళ్ళి కొట్టాడు. అయినా తీయలేదు. ఇంకా తీయకపోతే అయితే ఒకసారి ఏసీ తను వేసుకుని కానీ కొడుకున్నాడేమో అనేసి కిందకు వచ్చి మెయిన్ ఆఫ్ చేస్తారు కరెంటు. ఆఫ్ చేసాక మళ్ళీ కాల్ మీద కొట్టినా తీయట్లేదు. తీయకపోతే అప్పుడు ఏదో అయిందని చేసి ఇలా గంటి గట్టిగా గంటితే బదులు కొడితే బాలకనీలో ఊరేసుకుని చనిపోయాను. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాము, షూట్ ఉందని చెప్పి బయలుదేరాము. నేను మధ్యాహ్నం 3 o'clock బయలుదేరాము. బెంగళూరులో హెవీ వర్షం వల్ల 3 hours ట్రాఫిక్ జామ్ అయింది. దానివల్ల మేము మహబూబ్నగర్ చేరుకునేసరికి సమ్ అరౌండ్ 12:30 అయింది. మేము అందరం యాక్చువల్గా నాతో పాటు పవి ఉంది, పవితో పాటు వాళ్ళ చెల్లెలు కూతురు ఉంది, ముందు డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు. మేము పడుకున్నాము, ఎవరో ఆర్టీసీ అతను ఓవర్టేక్ చేసి బండిని తాకిచ్చాడంట. అది లెఫ్ట్ వెళ్తుందని చెప్పి కంగారుతో ఈ అబ్బాయి రైట్ డ్రైవ్ చేశాడు. రైట్ వెళ్ళినప్పుడు డివైడర్ ఎక్కేసింది, గ్లాస్ పగిలింది. ఇక్కడ ఎవరికీ ఏం దెబ్బలు తగలలేదు, నా ఒక్కడికే తగిలింది. నన్ను తను చూసి షాక్ వచ్చి ఇమీడియట్ స్ట్రోక్ వచ్చింది. అండ్ ఇదే అక్కడ నేను అన్కాన్షియస్ అయిపోయాను. హాస్పిటల్కి వచ్చేసరికి 1 అయింది, నా కాన్షియస్ వచ్చేసరికి 4 అయింది. 4 o'clock నాకు విషయం తెలిసింది. సో ఇప్పుడు చూడడానికి వచ్చాను.